శుభోదయం పిల్లలు. ఈరోజు మనం తెలుగు సందుల గురించి నేర్చుకుందాం. సందులు అంటే ఏమిటి, అసలు సంధి పదం ఎలా ఏర్పడుతుంది, సందుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి నేర్చుకుందాం. సందులు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అసలు సంధి అంటే ఏంటి, వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను సంధి అంటారు. అంటే సంధి అంటే కరెక్టే, వ్యాకరణము అంటే అర్థం ఏంటిది, ఇంగ్లీష్లో గ్రామర్ అంటారు కదా, దాన్ని తెలుగులో వ్యాకరణం అంటారు. ఈ యొక్క వ్యాకరణ భాషలో రెండు అచ్చుల కలయికను సంధి అని అంటారు. ఉదాహరణ, అచ్చులు అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆ నుండి ఆ వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటారని మీకు తెలుసు. ఆ వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు, అచ్చులు అంటారు. ఓకేనా, అయితే ఇలాంటివి రెండు అచ్చులు కలిపి ఏర్పడేదానిని సంధి అని అంటారు. అయితే ఈ సంధి పదం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. అంటే మనం తెలుగు భాషను మాట్లాడడానికి తేలికగా ఉండడం కోసం మనం కొన్ని మాటలను కలిపి మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణ, మేనల్లుడు, లేదు మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నేను అప్పుడు ఆ విధంగా ఉండేదాన్ని, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం చిన్న అప్పుడు అని చెప్పలేదు కదా, రెండు కలిపేసి చెప్పాం. ఏమని చెప్పాం మనం, చిన్నప్పుడు అని చెప్పాం. చిన్నప్పుడు అంటే రెండు పదాలు ఉన్నాయి దీంట్లో. ఆ రెండు పదాలను మన యొక్క మాట్లాడడానికి తేలికగా ఉండడం కోసం మనం ఏం చేస్తామో ఈ సంధి పదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకసారి దాన్ని నిర్వచనాన్ని రాస్తాం చూడండి. మాట్లాడటంలో సౌలభ్యం కోసం ఇప్పుడే చెప్పాను మీకు, మనం మాట్లాడటానికి తేలికగా ఉండటం కోసం ఏర్పడే రెండు పదాల కలయికను సంధి పదం అంటారు. ఉదాహరణ, యాక్చువల్గా అది చిన్నప్పుడు అంటే ఇక్కడ ఏముంది, చిన్న అనేది ఒక పదం, అప్పుడు అనేది ఒక పదం,
చిన్న అనేది ఒక పదం, అప్పుడు అనేది ఇంకొక పదం. ఈ రెండు కలిపి మనం మాట్లాడడానికి తేలికగా ఉండడం కోసం మనం ఏమని చెప్తాము, చిన్నప్పుడు అని చెప్తాము. అదేనా ఆ విధంగా దానికోసం ఏర్పడేదాన్ని సంధి పదం అని చెప్పి అంటాము. సంధి అంటేనేమో రెండు రెండు అచ్చుల కలయికను సంధి అంటామని చెప్పుకున్నాము. తర్వాత సంధి పదం అంటేనేమో మనం మాట్లాడడానికి సౌలభ్యంగా అంటే తేలికగా ఉండడం కోసం ఏర్పడే పదాలను సంధి పదాలు అంటారని తెలుసుకున్నాం. అసలు సంధి కార్యం అంటే ఏంటి? సంధి కార్యం అసలు సంధి అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది తెలుసుకోవాలి. సంధి కార్యం రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అంటారు. రెండు అచ్చుల మధ్య జరిగే మార్పు అదే మీకు మీకు నేను ఒకసారి చెప్తా చూడండి. వాళ్ళిద్దరు అనేది ఏంటిది? సంధి పదం. మనం మాట్లాడడానికి ఈజీగా ఉండడం కోసం వాళ్ళిద్దరు అని చెప్పండి. దీన్ని ఒకసారి విడివిడిగా రెండు పదాలుగా రాద్దాం. వాళ్ళు ప్లస్ ఇద్దరు, వాళ్ళు ప్లస్ ఇద్దరు, ఇదేమో సంధి పదం. అయితే ఇప్పుడు సంధి కార్యం ఎక్కడ జరుగుతుందో చూద్దాం. సంధి అంటే రెండు అచ్చుల కలయికను సంధి అంటామని మీకు చెప్పాను. అయితే సంధి కార్యం జరిగేది ఎక్కడ అంటే వాళ్ళు ఇద్దరు అంటే మొదటి పదంలోనే చివర అచ్చు వస్తుంది. మనం ఎప్పుడు కూడా తెలుగు భాషను మాట్లాడేటప్పుడు చివరిగా ముగించేదాన్ని అచ్చుతోనే ముగిస్తాం. అదేవిధంగా ఈ యొక్క పదం, ఈ పదం కూడా చివర వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఊ వచ్చింది. ప్లస్ ఇద్దరులో మొదటి పదం మొదటి అక్షరం ఏముంది ఇక్కడ? ఈ. ఊ ప్లస్ ఈ రెండు కలిపి ఇక్కడ ఏమైంది? కలిపినప్పుడు వాళ్ళిద్దరు ఈ అయింది. అంటే ఇక్కడ రెండు అక్షరులు ఉన్నాయి కదా, రెండు అక్షరులు కలిసినాయి కదా. అంటే ఇక్కడ సంధి కార్యం ఎక్కడ జరిగింది? లీ దగ్గర జరిగింది. లీ దగ్గర ఊ పోయి ఈ కలిసింది, వాళ్ళిద్దరు అయింది. అది సంధి కార్యం అంటే. అయితే దీంట్లో పూర్వస్వరం పరస్వరం పూర్వపదం పరపదం అనేవి ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పూర్వస్వరం పరస్వరం చూద్దాం.
పూర్వస్వరం. పూర్వస్వరం అంటే ఏంటిది? సంధి జరిగే మొదటి పదంలోని చివరి అక్షరాన్ని పూర్వస్వరం అంటాం. ఇందాక మీకు నేను రెండు ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీసి సంధి ఎక్కడ జరుగుతుందో దాన్ని సంధి కార్యం అంటారని చెప్పాను. అయితే మనం రెండు పదాలుగా విడదీస్తాం. ఆ విడదీసిన దాంట్లో పూర్వస్వరం ఎక్కడ ఉందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. అక్కడ అక్కడ అనేది ఒక పదం, దీన్ని ఒకసారి విడదీద్దాం. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, అక్కడ అక్కడ. అయితే డాలో ఏ అచ్చు వచ్చింది? అక్కడ పలకండి మీరు. అక్కడ ఆ అనే అక్షరం వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. అయితే ఇది మొదటి పదం. నేనేం చెప్పాను? సంధి జరిగే మొదటి పదంలోని, మొదటి పదం అంటే ఇదే కదా, మొదటి పదం అంటే ఫస్ట్ రాసింది. ఈ మొదటి పదంలోని చివరి అక్షరం, చివరి అక్షరం ఏమొచ్చింది? డా. ఈ అక్షరంలో ఉన్న ఈ అచ్చుని పూర్వస్వరం అంటారు. దీన్ని ఏమంటాము? పూర్వస్వరం అంటారు. ఈ అక్షరంలో ఉన్నదాన్ని ఏమంటారు? పూర్వస్వరం అంటారు. తర్వాత పరస్వరం చూద్దాం. పరస్వరం అంటే పరస్పరం అంటే ఏంటి? సంధి జరిగే రెండవ అక్షరంలోని మొదటి అక్షరాన్ని సంధి జరిగే రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని పరస్వరం అంటాం. మొదటి అక్షరాన్ని ఏమంటాము? పరస్వరం అంటాం. సంధి జరిగే రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని పరస్వరం అంటాం. అంటే ఇక్కడ సంధి పదం ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఉదాహరణలో చూపించాను. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ అంటే ఈ దాన్ని ఏమనుకున్నాం మనం? పూర్వస్వరం అనుకున్నాం. ఇక్కడ ఉన్న ఆ ఏమవుతుంది ఇప్పుడు మనకి? పరస్వరం అవుతుంది. ఆ ఏమవుతుంది మనకి? పరస్వరం అవుతుంది. అదనంగా అంటే అక్కడ అనే దాంట్లో ఉన్న మొదటి పదం చివరి అక్షరాన్ని పూర్వస్వరం అంటాము, రెండవ పదం మొదటి అక్షరాన్ని పరస్వరం అంటాము. అయితే ఈ యొక్క పదాలను ఏమంటారు? ఇక్కడ ఉన్న అక్కడ అంటే ఫస్ట్ లో ఉన్న దీన్ని ఏమంటామంటే ఈ పదాన్ని ఏమో పూర్వ పదం అంటాం. పూర్వ పదం అంటాం. దీన్నేమో పరపదం అంటారు. ఈ పదాన్ని ఏమో పరపదం అంటాం. దీన్నేమో పూర్వ పదం అంటాం. అర్థమైందా? అంటే ఆ చివరి అక్షరాన్ని ఏమో పూర్వస్వరం అంటాము, ఏంటి మొదటి ఉన్న పదం మొత్తాన్ని ఏమో పూర్వ పదం అంటాము, రెండవ పదాన్ని ఏమో పరపదం అంటాము, రెండవ పదంలో ఉన్న మొదటి అక్షరాన్ని ఏమో పరస్వరం అంటాము. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది అందరికీ?
ఇప్పుడు సంధి సంధి ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. ఫస్ట్లో నేను సంధి అంటే ఏం చెప్పాను, వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయిక అని చెప్పాను. వ్యాకరణ పరిభాష అంటే పరస్వరం పూర్వస్వరం అని, ఇప్పుడు నేను మీకు రెండు పద రెండు స్వరాల గురించి, పరపదం పూర్వపదం గురించి చెప్పాను. అయితే ఇప్పుడు దాన్ని వ్యాకరణ పరిభాష అంటారు. వ్యాకరణ పరిభాష అంటే ఇందాక ఉదాహరణలో నేను రాసిన పూర్వస్వరం, తర్వాత రాసిన పరస్వరం, ఈ రెండింటి మధ్య జరిగే కలయికను సంధి అంటారు. వ్యాకరణ పరిభాష అంటే పూర్వస్వరం పరస్వరం అంటే ఈ రెండు పూర్వస్వరం పరస్వరాల కలయిక వలన ఏర్పడేది సంధి అంటారు. అర్థమైందట్టు, సంధి అంటే పూర్వస్వర పరస్వరాల కలయిక వలన ఏర్పడేదాన్ని సంధి అంటారు, లేదా వ్యాకరణ పరిభాషలో రెండు పదాల వల్ల రెండు పదాల కలయిక వల్ల ఏర్పడేదానని సంధి అంటారు. తర్వాత పూర్వస్వరం అంటేనేమో మొదటి పదాన్ని పూర్వస్వరం పూర్వ పదం అంటాము, రెండవ పదాన్ని పరపదం అంటాము. దీన్నేమో పూర్వ పదం అంటాము, దీన్నేమో పరపదం అంటాము. ఇక్కడ ఉన్న ఈ అక్షరాన్నేమో పూర్వస్వరం అంటాము, ఇక్కడ ఉన్న మొదటి అక్షరాన్నేమో పరస్వరం అంటాము. అంటే ఇవి రెండు కూడా ఎప్పుడు మనకి అచ్చులే వస్తాయి. అచ్చులు అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, ఆ నుండి ఔ వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటాము. అయితే ఇప్పుడు ఈ సంధులు ఎన్ని రకాలు చూద్దాం. సందులు ఎన్ని రకాలమ్మా? రెండు రకాలు. ఒకటి తెలుగు సందులు, రెండవది సంస్కృత సందులు. అయితే ఈరోజు మనం తెలుగు సందుల గురించి నేర్చుకున్నాం. తెలుగు సంధులు, రెండు తెలుగు పదాల మధ్య ఏర్పడే సంధులను
తెలుగు సంధులు అంటారు. తెలుగు పదాలు అంటే మనం మామూలుగా రోజువారీ ఉపయోగించే పదాలు అన్నమాట. వాటిని తెలుగు పదాలు అంటారు. వాటి మధ్య ఏర్పడే సంధులని తెలుగు సంధులు అంటారు. ఇవి మొత్తం మనకి 9 ఉన్నాయి. ఎన్ని సంధులు ఉన్నాయి? తెలుగు సంధులు మొత్తం 9 ఉన్నాయి. ఓకేనా? వాటి గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. సందులు రెండు రకాలు. ఒకటి తెలుగు సందులు, రెండవది సంస్కృత సందులు అని చెప్పాను కదా. తెలుగు సందుల్లో మొదటిది అత్వసంధి. మొదటిది అత్వసంధి లేదా అకార సంధి అని కూడా అంటారు. అకార సంధి అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది వాడుకలో లేదు, అత్వసంధి వాడుతున్నారు. కానీ రెండింటికి కూడా ఒకే నిర్వచనం ఉంటుంది, ఒకే పేరు అన్నమాట. ఈ పేరైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. అత్వసంధికి నిర్వచనం చూడండి. అచ్చునకు సంధి బాహుళంగా వస్తుంది. అచ్చునకు సంధి బాహుళం అంటే ఎక్కువగా అచ్చు కలిసినప్పుడు మాత్రమే సంధి అనేది వస్తుంది. అది ఏ అచ్చు? ఆ అనేది. దీంట్లో ఎక్కువగా ఏ అచ్చు వస్తుంది? ఆ అనేది వస్తుంది. అందుకనే దీన్ని అత్వసంధి అని చెప్పి అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పుడు విడిదేమి? ఒక ప్లస్ అప్పుడు. ఒక ప్లస్ అప్పుడు. ఒక అనేది ఏ పదం చెప్పాలి త్వరగా? ఒక అనేది ఏ పదం? వెరీ గుడ్, పూర్వపదం. ఒక అనేది పూర్వపదం. అప్పుడు అనేది ఏ పదం? పరపదం. అప్పుడు అనేది పరపదం, ఒక అనేది పూర్వపదం. పూర్వపదంలో మొదటి పదంలోని చివరి అక్షరాన్ని ఏమంటాము? పూర్వస్వరం అంటాము. రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటాము? పరస్వరం అంటాము. సరేనా? అయితే ఇప్పుడు సంధి ఎక్కడ జరుగుతుందో చూద్దాం. ఒకలో కావచ్చుంది, ఒక ఎండింగ్ లో ఏమవుతుంది? చివరిలో ఆ వస్తుంది. ప్లస్ అప్పుడులో ఏమొస్తుంది? ఆ. ఒకలో ఆ, అప్పుడులో ఆ, రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? ఒకప్పుడు ఒక అని పలుకుతున్నాం మనం, రెండు అని పలకట్లేదు. అంటే పూర్వపదంలో ఉన్న అచ్చు ఆ, ఈ పరపదంలో ఉన్న అచ్చు ఆ లోపించి ఒక ఆ మాత్రమే పదంలో వస్తుంది. కాబట్టి దీన్ని అత్వసంధి అంటారు. అదేవిధంగా రెండు బాహుళంగా రెండు ఆలోచన కానీ కలిపిన తర్వాత ఏమైంది? ఒక ఆ లోపించింది, ఒక ఆ లేదు, ఒక ఆనే వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాము? అత్వసంధి అంటారు. ఇంకా ఉదాహరణ చెప్పండి మీరు. లేకేమి? లేక ప్లస్ ఏమి? లేక ప్లస్ ఏమి? ఇక్కడ కాలో ఏ వచ్చింది? ఏ అచ్చు వచ్చింది? ఆ.
ఇక్కడ ఏమొచ్చింది ఏ, రెండు కలిపి ఏమైంది ఇక్కడ ఏ వచ్చింది. లేక ప్లస్ ఏమి, లేక ఏమి, ఏ వచ్చింది. అచ్చుకు సంధి బాహుళంగా వస్తుంది అంటే ఉన్న అచ్చుకి ఏదైనా సరే కలవచ్చు, ఆ ఆరోపించి తర్వాత ఉన్నది మాత్రమే మనకి సంధిలో వస్తుంది, దీన్ని అత్వ సంధి అంటారు. రెండవ దేశమ్మ ఇత్వ సంధి. ఏ వ్యాధులకు సంధి బాహుళంగా వస్తుంది, ఏముందమ్మా ఏ వ్యాధులకు సంధి బాహుళంగా వస్తుంది, ఏ వ్యాధి అంటే ఏమి, వ్యాధులు అంటే ఇంకా ఉన్నాయి వాటికి ఏమితో పాటు మిగతా పదాలకు అని అర్థం అన్నమాట. అవేంటి, అవి, ఇవి, ఏంటి, ఏది, ఏవి, వీటన్నింటినీ కూడా ఏమంటారు, ఏమి ఆదులు అంటారు. వీటన్నింటినీ ఏమంటారమ్మా, ఏమి ఆదులు అంటారు. అదేవిధంగా ఏమి, అవి, ఇవి, ఏది, ఏవి మొదలైన వాటిని ఏమని పిలుస్తారు, ఏమి ఆదులు అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఏమంటివి, విడదీస్తే ఏమి ప్లస్ అంటివి. ఇక్కడ మొదటి పదం ఏమొచ్చింది, ఏమి, రెండవ పదం ఏంటిది, అంటివి. ఈ రెండు ఏమికి ఆ అనే అచ్చులు కలిసినాయి కాబట్టి దీన్ని ఏ సంధి అంటారు, ఇత్వ సంధి అంటారు. ఏ సంధి అంటారు, ఇత్వ సంధి అంటారు. సరే పిల్లలు, ఈరోజు మనం సంధి అంటే ఏంటి, సంధి కార్యం అంటే ఏంటి, సంధుల్లో ఎన్ని రకాల పదాలు ఉంటాయి, అవి పూర్వపదం, పరస్వరం, పరపదం అని, తర్వాత పూర్వస్వరం, పరస్వరం అని, ఈ పూర్వస్వరం పరస్వరాల కలయిక వల్ల సంధి ఏర్పడుతుందని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా సంధుల్లో రెండు రకాల సంధులు ఉన్నాయని, ఒకటి తెలుగు సంధులు, రెండవది సంస్కృత సంధులు అని నేర్చుకున్నాం. తెలుగు సంధుల్లో 9 రకాలు ఉన్నాయని, దాంట్లో 2 సంధుల గురించి కూడా నేర్చుకున్నాం. ఒకటి అత్వ సంధి, రెండవది ఇత్వ సంధి. నేను వీటన్నిటికి సంబంధించిన నిర్వచనాలను ఉదాహరణలతో పంపిస్తాను. అవి మీరు చదివి మీ నోట్స్లో రాసుకొని మీరు మరికొన్ని ఉదాహరణలను తయారు చేయండి. ఈరోజు కొత్త పదం పుష్కలంగా. పుష్కలంగా అంటే ఏంటిది, ఎక్కువగా. పుష్కలంగా అంటే ఎక్కువగా. మైదానంలో పిల్లలు పుష్కలంగా ఉన్నారు. మైదానం అంటే ఏంటిది, ప్లే గ్రౌండ్, ఆడుకునే స్థలం. ఆడుకునే స్థలంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సరైన పిల్లలు, ఈ పుష్కలంగా అనే కొత్త పదం మీద మీరు కూడా 2 వాక్యాలు తయారు చేయండి. ధన్యవాదాలు.